ప్రతి ఒక్కటి పనికి మారిన ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళ వెంట తిరిగితే మనకు వచ్చిన చదువు కూడా పోతుంది. వాళ్ళని గమనించుకొని దూరంగా ఉండండి, రాసుకొని పూసుకొని తిరగకూడదు. ఈ పని పాట లేని స్టూడెంట్స్ కొందరు ఉంటారు, చదవడు చదివాడు చదవనివ్వరు. ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్లో ఉంటారు వాళ్ళు, వాళ్ళు ఒప్పుకోరు కూడా. అలాంటి వాళ్ళని మనం గమనించుకొని వాళ్ళకి దూరంగా ఉండాలి, వాళ్ళతో ఎక్కువ రిలేషన్ పెట్టుకోవాలి. ఎందుకంటే బురద ఒక బురద గుంటలో పడిన ఆ పశువు బయటకు వచ్చి మందలో చేరితే ఏమవుతుంది, అన్ని పశువులకు బురద. కాబట్టి ఒక్క వేస్ట్ పర్సన్ ఉంటే వాడు అందరికీ బుర్ర పాడు చేస్తుంది. ఎందుకంటే పాఠం చెప్తుంటే కాన్సన్ట్రేషన్ ఉండదు, ఇకిలించడం సకిలించడం దిక్కులు చూడడం ఇలాంటివి చేస్తుంటారు. ఎందుకంటే వాడు నేర్చుకోవడానికి రాలేదు, అవసరం లేదు వాడు. కాబట్టి ఇది అవసరము, ఇదే కావాలి, దీనితోటే నా జీవితము నా కుటుంబము అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా టైం టేబుల్, డిసిప్లైన్, హాలిడే టైం టేబుల్, మళ్ళీ డైలీ టైం టేబుల్ తయారు చేసుకోండి, రాసుకొని రేపు మీ మాస్టర్కు చూపించండి, నేను ఇది తయారు చేసుకున్నాను ఈ టైం దీనికి. చూపిస్తే నేను చెప్పింది కాస్త నెత్తికెక్కిందని వాళ్ళు కూడా సంతోషిస్తారు. అంతే తప్ప సెలవులు వస్తే నాయనమ్మ అమ్మమ్మ తాతయ్య మామయ్య తిరగడము సొలుకబులు చెప్పుకోవడము దీంట్లో గడిపితే మాత్రం కాస్త కొంత చదివింది కూడా సున్నా. కాబట్టి ఈ విద్య అంటే తపస్సు అని చెప్పారు, అంత పేరుకి వచ్చేది కాదు. అమెరికాలో చాలా మటుకు మధురా చెప్పలే చదువుకోమని ఎవరు ప్రెషర్ చేయరు అక్కడ. పిల్లల తల్లిదండ్రులు ఏంటంటే సరిగ్గా చదివాడు లేకుండా పట్టించుకోరు వాడు. మన దగ్గర అలాగా చదువుకో మన పరువు పోతుంది, నేను ఇంత పెద్ద స్కూల్లో చదివిస్తున్నాను ఫెయిల్ అయిపోతే 10 మంది నన్ను వ్యతిరేకిస్తారని తల్లిదండ్రులు ప్రెషర్ చేస్తుంటారు. అక్కడే ఉండదు, చాలా మంచి సొసైటీ. మన దగ్గర మాత్రం చదవాలి చదవాలి చదవాలి. కాబట్టి మరి మనమందరం కూడా విద్యతోటి మన భవిష్యత్తును నిర్మించుకోవాలి విద్యతోటే. కాబట్టి మీరందరూ కూడా తెలుసుకొని మార్చుకొని ఆహారం ముఖ్యంగా స్పైసీ ఫుడ్, ఆయిల్ ఫుడ్ ఇవన్నీ తగ్గించుకోండి. తగ్గించుకుంటే తప్పకుండా మీకు పొద్దున్నే మెరుపు వస్తుంది, చెప్పింది గుర్తుంటుంది, క్లాసులో నిద్ర రాదు, పూర్పాట్లు వస్తాయి. ఇప్పుడు ఈ అబ్బాయి ఫిజిక్స్ క్లాస్లో పూర్పాట్లు పడతాడు, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ హార్ట్ కొంచెం మైండ్ అటువైపు వెళ్ళదు కాబట్టి నిద్ర వస్తే రావచ్చు కదా. అదే ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ అని అలర్ట్ అయిపోయి. కాబట్టి మరి ఆహారము యొక్క ప్రభావం చాలా ముఖ్యమైనది, అది ఒకటి మార్చుకోండి. బాగా ఉప్పు తినడము, కొంతమంది అదే పక్క ఉప్పు తింటా ఉంటారు వేసుకొని, కారాలు కానీ పచ్చళ్ళు కూరలు వండినా కూర తినగలరు, కర్రీ నో కర్రీ తిక్కి పచ్చడి కావాలండి, పచ్చడి 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 వాడి బతుకు కూడా పచ్చడి. కాబట్టి ఆహారం కోసం మనం బతకూడదు, బతకడానికి ఆహారం కావాలి. ఈ సత్యం తెలుసుకున్న వాళ్ళు గొప్ప టార్గెట్ చేరుకుంటారు. కాబట్టి ఆహారం ఒకటి, ఈ బట్టల పిచ్చి మేకప్ పిచ్చి కూడా ఉంటే తగ్గించుకోండి, లేకపోతే మీ అంత పుణ్యాంకులు ఎవరు లేదు. స్టూడెంట్కి అవసరం లేదండి, మీరు జాబ్ చేసి మీరు బాగా ఫైవ్ స్టార్కి పోయి ఆఫీసర్ అయినప్పుడు టిప్ టాప్గా తయారయ్యండి, ఇప్పుడు అవసరం లేదు. సింపుల్ లివింగ్, హై థింకింగ్, మేకప్ అవసరం లేదు. పౌడర్లు పేరెంట్లో అవినా పేరెంట్లో ఏమో వచ్చాయి కదా, మగ పిల్లలకు కూడా వచ్చేస్తాయి, మేమే తక్కువ తిన్నాం మేము కూడా పూసుకుంటాం. అంటే జెంట్స్ సెపరేట్ స్పెషల్. కాబట్టి మీలోని విద్య వినయము వివేకమే ప్రకాశం. ముఖము గ్లో వెలిగిపోతుందంటే ఏమి రుద్దాల్సిన అవసరం లేదు, లోపల విద్య ఉంది, అతని లోపల వివేకం ఉంది, వినయం ఉంది, క్యారెక్టర్ శీలం ఉంది. కింద ఏమేమో సూక్తులు రాసి పెట్టారు, శీలముతో కూడిన విద్య, ఇదో గాంధీజీ చెప్పారని కొన్ని రాసి పెట్టారు కదా కింద, ఏం రాసి పెట్టారు ఏమైనా గుర్తున్నాయా? ఓకే, అది చూడటం తప్ప గుర్తు పెట్టుకోండి. విద్య వినయము వివేకం వి ఈ మూడు వీలు జీవితంలో ఎవరికి ఉంటాయో వాళ్ళు దేవతలు అంటారు వాళ్ళు.
విద్య వచ్చు కానీ వినయం లేదు, ఒబీడియన్స్ లేదు. ఏంటి ఓ అంటే వినయం ఉండదు. చెప్పండి చెప్పండి దయచేసి వింటానండి, ఉండండి కూర్చోండి, నేను వస్తున్నాను. వినయం వినయం లేదు, విద్య ఉంది వినయం లేదు. వివేకం వివేకం అంటే అది చాలా సూక్ష్మం. ఇక విద్య కంటే వివేకం అంటే ఏంటి, మంచి చెడులను బేరీజ్ వేసుకొని మనం మంచి వైపు వెళ్ళడం వివేకం. హంస పాలు నీళ్లు కలిపిస్తే అది పాలే తాగుతుందట, నీళ్లు తాగదంటారు. అట్లా లోకంలో మంచి చెడు అన్ని కలిసిపోయినాయి. మన మంచిని మాత్రమే గ్రహించుకొని మంచిని స్వీకరించడం, దాన్ని వివేకం అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు మరి చెప్తారేమో. కాబట్టి ఆ వివేకము అనేది లేకపోతే విద్య వ్యర్థమైపోతుంది. ఎంతో